హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ యూట్యూబర్ చందు సాయి ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడని చెప్పేసి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. మరి ఈ కేసులో ఏం జరిగింది, సో ఇటువంటి యూట్యూబర్స్ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు POW సంధ్య గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం, చందు సాయి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు ఇవన్నీ తీస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యూట్యూబ్లో. సో అటువంటి పర్సన్ ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడని చెప్పేసి ఇప్పుడు పోలీసు అరెస్ట్ చేయడం కూడా చూస్తున్నాం. సో ఏంటి ఈ ఇష్యూ పైన మీ స్పందన? ఇప్పుడు చందు సాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి గుర్తింపు వస్తే, వాళ్ళు సెలబ్రిటీలు అయితే వాటిని అన్నింటినీ తీసుకెళ్ళి గుర్తింపు వచ్చిన, ఐడెంటిటీ వచ్చిన, పేరు ప్రఖ్యాతులు వచ్చిన అవి ఆడవాళ్ళతో సంబంధాలకు వాడుకోవాలనే ఆలోచన. అంటే స్త్రీలను కేవలం లైంగిక దృక్పథంతో చూడడం ఒక దౌర్భాగ్యం. అంటే నీకు పేరు వచ్చింది, నీ మీద క్రేజ్ ఉందంటే నువ్వు వాడేసుకోవాలి. అది సినిమా హీరోల నుంచి చూస్తున్నావు. అంటే ఎవరికైనా ఇంత క్రేజ్ డెవలప్ అయింది అనుకోండి, అంటే వాళ్ళు చేసే పనిని బట్టి కొంచెం అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది అవతల వాళ్ళకి. దాన్ని లైంగికంగా ఎక్స్ప్లాయిట్ చేద్దామని ఆలోచించడమే ఒక దుర్మార్గమైన ఆలోచన. రెండోది ఏంటంటే చాలామంది సెక్షువల్ ఫేవర్స్ వాళ్ళ యూనివర్సిటీల్లో ఉన్నాయి, కాలేజీలో ఉన్నాయి, ఆఫీసుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇట్లాంటి మీడియా పర్సన్స్ యూట్యూబర్స్ మీ టీవీ ఛానళ్ళలో ఉన్నాయి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని సెక్షువల్ ఫేవర్స్ తీసుకుని హెల్ప్ చేయడం, వర్క్లో పని నేర్పించడానికి సెక్షువల్ ఫేవర్స్ తీసుకుని లొంగ తీసుకోవడం, ఇవన్నీ క్రైమ్. అంటే ఒక ఉద్యోగంలో వాళ్ళ అవసరాలకు వాళ్ళు చేరతారు, కానీ వాళ్ళకి పని రాదో, లేదా సీనియర్స్ బాస్లుగా ఉంటారు, వాళ్ళు సెక్షువల్ ఫేవర్స్ తీసుకుని మాత్రమే ఉద్యోగాన్ని కొనసాగిస్తామనడం, అంటే ఉద్యోగ భద్రతకి సెక్షువల్ ఫేవర్స్కి లింక్ ఉండడం, అది చాలా చోట్ల చూసాం. మీడియా ఛానళ్ళ నుంచి, గవర్నమెంట్ ఆఫీసుల నుంచి, ప్రైవేట్ సెక్టార్ వరకు చూస్తున్నాం. అక్కడికి అడ్డా కూలీలకి పని రెగ్యులర్గా ఇవ్వడానికి మేస్త్రీ కూడా అట్లాగే ఎక్స్ప్లైట్ చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ దేశంలో, ఈ సమాజంలో ఉన్న స్త్రీల పట్ల సాగుతున్న లైంగిక వేధింపుల్లో భాగం. లైంగిక వేధింపులకు తల వంచకపోతే పని భద్రత పోతుంది, ఉద్యోగ భద్రత పోతుంది, ఉపాధి భద్రత పోతుంది. కాబట్టి ఎందుకు వెళ్ళారు అంటే అవన్నీ ఉంటాయి. ఇంకా రెండోది పెళ్ళి ఆశ, అంటే పెళ్లి పేరుతో వలలు. పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా అనే కాడే చాలామంది కాంప్రమైజ్ అయిపోతారు. కాబట్టి కావలసినప్పుడల్లా లైంగికంగా వాడుకోవడం, పిలిపించుకోవడం, తర్వాత గట్టెక్కినాక బోర్డు దిప్పేసినట్టు మొహం దిప్పేస్తారు. కాబట్టి ఇవి చాలా చోట్ల జరుగుతున్నాయి. అమ్మాయిలు కూడా ఆలోచించాలి, తాము సంసిద్ధత లేకుండా ఎవరు ఫస్ట్ వెళ్ళకూడదు, అలాంటి వల్నరబుల్ కండిషన్స్లో లొంగకూడదు. అంటే ఇక్కడ రెండు, కన్సెంట్ ఉంటే రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, మంచికైనా చెడుకైనా వాళ్ళిద్దరు బాధ్యులే, అది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇష్టమున్నంత కాలం రిలేషన్షిప్లో ఉండి తేడా రాగానే కేసెస్ ఫైల్ చేస్తున్నారు. ఫైల్ చేయొచ్చు, ఇక్కడ పెళ్లి పేరుతో మోసం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవడైతే అమ్మాయిని వాడుకున్నాడో లేదా లైంగిక సంబంధం కలిగి ఉన్నాడో వాడు జవాబుదారీగా ఉండాలి ఇక్కడ. అందుకని ఇప్పుడు ఉద్యోగ అవసరం అప్పుడు లొంగిపోవడం కన్నా కుటుంబ అవసరం ఒక్కోసారి ముఖ్యం అనిపిస్తుంది. ఇంట్లో తల్లో తండ్రో లేకపోతే పిల్లలో కుటుంబ సభ్యులో ఆకలితో చచ్చిపోతుంటే వాళ్ళ ఆకలితో చావడం కన్నా ఇప్పుడు రోడ్డు మీదకి ఒక కుటుంబం పడింది అనుకోండి, వాళ్ళు పరువుతో ముడిపడిన ఇష్యూ కూడా, తిండి లేకుండా రోడ్ల మీద నిలబడితే సమాజం గౌరవించదు వాళ్ళని. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, నాలుగు గోడల మధ్య గుట్టుగా తిండి తిని బయటకు రాకుండా ఉండాలి అంటే ఒకళ్ళు బలైపోయినా పర్వాలేదని తల్లిదండ్రులు భావిస్తున్నారు, అమ్మాయిలు భావిస్తున్నారు. ఇక్కడ ఆటోమేటిక్గా లొంగిపోతారు. సో ఆమె అవసరానికి లొంగిపోయింది అని ఆమె మీద నేరం కాదని మనం అనుకోవడానికి వెళ్ళేది. ఇవన్నీ ఆలోచించాలి. అంటే లొంగిపోయిన అమ్మాయిలు ఏ పరిస్థితుల్లో లొంగిపోయారు, లొంగిపోయినంత మాత్రాన స్వచ్ఛందంగా ఉన్నంత మాత్రాన క్రైమ్ కాకుండా ఉంటుందంటే ఖచ్చితంగా క్రైమ్. నువ్వు జవాబుదారి వహించాలి. నువ్వు ఎందుకని ఎస్ నేను వాడుకోవాలనుకున్నా చెప్పు, మరి నేను లైంగికంగా వాడుకుని యూజ్ అండ్ త్రో చేయదలుచుకున్నాను చెప్పు, దానికి సంబంధించిన శిక్ష పడుతుంది. లేకపోతే పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ అనేది అంటే ఆ మోసానికి సంబంధించింది, బట్ ఏదో ఒక మోసం అయితే ఉంటుంది కదా. ఎవడైతే ఆ అమ్మాయిని వాడుకుని వదిలేయాలనుకుంటాడో వాడు ఆ మాట అయితే చెప్పడు కదా, దానికైతే నేరమే కదా. కాబట్టి దీంట్లో కన్ఫ్యూజన్, ఆ అమ్మాయి ఇష్టంగానే పోయిందంటే ఏ ఇష్టంగా పోయిందా, పెళ్లి కోసం పోయిందా, ఉద్యోగ అవసరంకి పోయిందా, అది ఎక్స్ప్లాయిటేషనే అవుతుంది. అలాగే అమ్మాయిలు కూడా ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు, అదే సమయంలో మేము కూడా చెప్తున్నాం. కాబట్టి ఏ పరమైన లైంగిక వేధింపులైనా
లైంగిక ఫేవర్స్ తీసుకున్నా, ఎక్స్ప్లాయిట్ చేసినా, అవసరానికి వాడుకుని వదిలించుకోవాలని చూసినా అది నేరం. ఆ నేరానికి సాయి చందుసాయి కానీ ఇంకెవడు పాల్పడినా వాళ్ళకి శిక్షలు ఉండవలసిందే, ఖచ్చితంగా శిక్షలు ఉండాలి. ఆ అమ్మాయిలు కూడా బయటకు రావాలి, ఇటువంటి విషయాల్లో బయటికి రావాలి, వాయిస్ చేయాలి. చాలామంది ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతున్నారు. ఇప్పుడు చందుసాయి చేసిన మోసం ఇంకొకటి చేయొద్దు అంటే వాడు అరెస్ట్ అవ్వాలి, వాడికి కఠినంగా శిక్షలు ఉండాలి. ఈ అమ్మాయిలాగా వాళ్ళు మిగతా వాళ్ళు కూడా బయటకు రావాలి, ఆ అమ్మాయి కూడా నిలబడాలి. ఇంత దూరం పోరాటం మొదలుపెట్టి ఏ డబ్బులకో కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు కూడా నిలబడాలి. సమాజంలో మొత్తం సమస్యను ఎట్లా చూడాలంటే, సమాజంలో ఉన్న స్త్రీల పట్ల లైంగిక దృక్పథం ఏదైతే ఉందో, ప్రతీదీ కూడా అంటే నిందాక స్టార్టింగ్లో చెప్పినట్టు ఫేము, నేము, డబ్బు, పరపతి, పొలిటికల్గా పరపతి కావచ్చు, రాజకీయ పరపతి, ఆర్థిక పరపతి, అన్నీ ఆడవాళ్ళని లొంగ తీసుకోవడానికో వాడుకోవడానికో అనేటువంటి దృక్పథం ఏదైతే ఉందో అది మార్పు రావాలి. ఆడవాళ్ళంటే టూల్స్ అని అన్ని విధాల వాడేసుకుని పడేసుకో వదిలించుకోవచ్చు అనేది ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి హెచ్చరిక అనేది వెళ్ళాలి. అది కరెక్ట్ కాదు అనేది ఈ సమాజానికి అర్థం కావాలి. ఎవరినైనా అది ఇంటి పక్కలో లేకపోతే ఉద్యోగంలోన ఉపాధిలోన మరెక్కడైనా కావచ్చు, స్త్రీల పట్ల ఉన్న ఈ లైంగిక కోణంలో మార్పు రావాలి. ఎక్స్ప్లాయిట్ చేసి వదిలించుకోవచ్చు అన్న భరోసా కుటుంబాలు, సమాజం, వ్యవస్థలు ఏదైతే ఇస్తున్నాయో ఆ భరోసా తగ్గాలి, పోవాలి. తగ్గడం కాదు అంటే నేరం చేసే వాళ్ళ విషయంలో నేనన్నది, నేరం చేయని వాళ్ళు ఒక్కోసారి అమాయకంగా ఇరుక్కుంటారు. అట్లాంటి వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ పట్ల స్పష్టంగా ఉండాలి. కాబట్టి ఒక లైంగిక వేధింపులు కానీ, లైంగిక దోపిడీ లేదా లైంగికంగా యూజ్ చేసుకో, యూజ్ అండ్ త్రో, ఇవి చేసేవాళ్ళు ఎవరైనా జవాబుదారీ వహించాలి. దానికి ఎవరు చేసినా నాకు నడుస్తుంది చెల్లుతుంది అంటే ఇప్పుడు చెల్లుతుంది, రేపు ప్రశ్న వచ్చినప్పుడు, కేసు వచ్చినప్పుడు నువ్వు నిలబడాలి, నువ్వు ఎదుర్కోవాలనేది కూడా వాడికి తెలియాలి. అప్పుడు వాడు ఆలోచిస్తాడు ఈ తప్పు చేయనా లేదా అని. కాబట్టి ఇటువంటి నేరాలు చేసిన పట్ల వాళ్ళ పట్ల వ్యవస్థ కఠినంగా ఉండాలి. అది ఎవడు చేసినాడు ఎంత గొప్పడు ఏమి, ఇవాళ పెద్ద పెద్ద కంపెనీల నుంచి పెద్ద పెద్ద పరపతి ఉన్న వాళ్ళు చేయట్లేదా, ఇవి చేస్తున్నారు, వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారు. కాబట్టి అర్బాకల మీద పడి చట్టాలను ఉపయోగించడం కాదు, ఈ నేరం ఎవడు చేసినా శిక్షించాలి. అట్లాగే లైంగిక ఫేవర్లు తీసుకోవచ్చు, వాడుకోవచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ నడపచ్చు, ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన విధానం ఉందో అది మార్పు రావాలి. దాంట్లో మార్పు రావాలంటే శిక్షలు ఉండాల్సిందే. ఆ శిక్షలు ఎందుకు అంటే ఈ నేరాలు చేసిన వాళ్ళు సమాజానికి కానీ వ్యక్తులకు కానీ జవాబుదారి వహించాలి. అప్పుడే ఎవడైనా ఇంత ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాడు, చేయడానికి భయపడతారు. మనం మొన్న చూసుకుంటే పుష్ప అన్నట్టు జగదీష్ కూడా ఇటువంటి కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఈ చందుసాయి అంటే కెరీర్ ఎదుగుతున్న టైంలో, కెరీర్ పీక్స్లో ఉన్న ఈ టైంలో ఇటువంటి ఘటనలకు ఎందుకు పాల్పడుతున్నారు? ఈ బచ్చగాళ్ళు లాగా వందల వేల మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. వీళ్ళు దొరికారు, అవతల అమ్మాయిలు గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా లైంగిక ఫేవర్లు తీసుకోవాలనుకునేవాళ్ళు, వాడుకొని వదిలించుకుందాం అనుకునేవాళ్ళు, అది నేరమే కాదని భావించే వాళ్ళు అందరు కళ్ళు తెరవాల్సిందే. ఇవాళ కాకపోతే రేపైనా, ఇవాళ అమెరికా లాంటి యూరోప్ లాంటి సమాజాల్లో రాలేదా, అలా హోటల్ పోతే స్టేర్ చేస్తేనే వాళ్ళు కేసు పెట్టచ్చు. అంటే మరి మనోళ్ళు అక్కడ పోయి అరే ఒక అమ్మాయిని స్టేర్ చేసి ఇబ్బంది పెట్టకూడదు, ఒక అమ్మాయిని చూపులతో కూడా ఇబ్బంది పెట్టకూడదు, అది కూడా నేరమే అనే స్పృహ ఉన్నప్పుడు లేదా ఆ సమాజం ఆ స్పృహ కలిగించినప్పుడు ఇక్కడ వాడుకుని పాడదవచ్చు, వాడుకుని వదిలించుకోవచ్చు అనేటువంటి భరోసా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ సమాజం ఇచ్చింది, ఈ వ్యవస్థలు ఇచ్చాయి. ఇటువంటి శిక్షలు పడడం ద్వారా, ఇటువంటి కేసులు బయటకు రావడం ద్వారా ఆ భరోసా అనేది పోవాలి. కాబట్టి ఎవరినైనా వీ కెన్ యూజ్ అండ్ త్రో, ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో దానిలో మార్పు రావాలి. వాళ్ళని మనుషులుగా చూస్తే, స్త్రీలకు కూడా సమాన హక్కులు ఉన్నాయని ఆలోచిస్తే, రాజ్యాంగం ఇచ్చింది, ఎవడి భిక్ష కాదు, అరెస్ట్ చేస్తే అది పోలీసు అని భిక్ష కాదు, చర్య తీసుకుంటే రాజకీయ నాయకుడిది కాదు, అది హక్కులు, ఎవరి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు. కాబట్టి ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేసినా, కుల, మత, జాతి, లింగ వివక్షలకి గురి చేసినా అది నేరమే. ఆ నేరం ఎవడు చేసినా చర్య ఉండాల్సిందే. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే, స్త్రీలను దేవతలుగా గౌరవిస్తామని చెప్పుకునేటువంటి ఈ సమాజంలో స్త్రీలను కేవలం లైంగిక వస్తువులుగా చూస్తారు, కేవలం లైంగిక దృష్టితో, లింగ దృష్టితో, అంటే జెండర్,
జెండర్ కోణము అండ్ సెక్షువల్ యాంగిల్లో మాత్రమే చూస్తున్నారు. ఇది తప్పు అని సమాజానికి అర్థం కావాలి. అది నేరం అని మన చట్టం చెప్తుంది, మన రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఆ నేరం చేసే సాహసం ఎవరు కూడా చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్.